నేట్లో ఆల్ ఇండియా 83వ ర్యాంకు సాధించిన కావలిపట్టణ బాలిక ఎలిమేటి కీర్తిని రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు అభినందించారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటిస్తున్న బీదా మస్తాన్ రావు బాలిక ప్రతిభ తెలుసుకుని ప్రత్యేకంగా ప్రశంసించారు. బాలికకు తీపి మిఠాయి తినిపించారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి చదువుకున్న కీర్తి ఆల్ ఇండియా స్థాయిలో ఉత్తమ ఫలితం సాధించడం చాలా సంతోషమన్నారు. బాలిక ఈ స్థాయిలో రాణించడం వెనుక తల్లిదండ్రులు రవి రాజేశ్వరి ప్రోత్సాహం ఎనలేనిదని అన్నారు. కీర్తి మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించి సమాజంలో ఒక ఆణిముత్యంలా వెలగాలని కోరారు. అదేవిధంగా విద్యార్థులు కీర్తిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాలిక తల్లిదండ్రులు రవి రాజేశ్వరి బాలిక మేనమామ కావలి ఏఎంసీ మాజీ డైరెక్టర్ పులి చక్రపాణి అత్తమ్మ మాజీ కౌన్సిలర్ పులి రజని ఉన్నారు. కావలి నియోజకవర్గ పల్లె ప్రాంతమైనటువంటి మద్దూరుపాడు గ్రామ వాసి కావలి వంటంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి ఎలి మేటి రవి వాళ్ళ కుమార్తె కీర్తి ఎలిమేటి కీర్తి ఈరోజు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఈరోజు అఖిల భారత స్థాయిలో 83వ ర్యాంక్ నీట్ ఎగ్జామ్స్లో సంపాదించి ఈరోజు ఒక బీసీ విద్యార్థిగా ఉండి కూడా అమ్మాయి ఒక పేద కుటుంబం నుంచి ఒక కానిస్టేబుల్ కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయికి రావడం రేపు మెడిసిన్ కూడా ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ మెడికల్ కాలేజీలో ఢిల్లీలో కూడా సీట్ వచ్చేదానికి అవకాశం సంపాదించుకున్నటువంటి కీర్తి చిన్నప్పటి నుంచి ఈ పాప నేను బాగా ఎరిగిన అమ్మాయి. చిన్నప్పుడు అమ్మాయిని ఎత్తుకున్న ఫోటో కూడా ఆ రోజు నాకు ఈరాటికి కూడా గుర్తుంది. అటువంటి పాప ఈరోజు మన అందరం కూడా గర్వించదగ్గే విధంగా ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబీకులు సామాన్య ఒక ఉద్యోగి ఎంతో కష్టపడి ఆ పాపని ఈ స్థాయికి తీసుకొచ్చుకున్నందుకు ఆ పాపకి ఎప్పుడు ఎల్లవేళ భగవంతుడి దయ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు వాళ్ళ యొక్క శ్రేయోభిలాషుల యొక్క ఆశీస్సులు ఉన్నారని చెప్పి అన్ని విధాల ఈ పాప జీవితంలో పైకి రాణించే విధంగా తల్లిదండ్రులు గర్వించే విధంగా సమాజానికి ఒక ఆణిముత్యంగా ఎదగాలని చెప్పి కీర్తిని మనసారా మేము అందరం కూడా ఆశీర్వదిస్తూ ఈ అమ్మాయిని కీర్తిని ఎనిమేటి కీర్తిని ఒక స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మనం కూడా ఆ స్థాయికి ఇంకా కూడా పెద్ద స్థాయికి ఎదగాలనేటువంటి ఒక అభిలాషతో ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు పోవాలని చెప్పి పాపను ఒక ఉదాహరణగా తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా సహాయంగా అందరూ కూడా తెలియజేసుకుంటూ అందులో ఇప్పుడు ఎక్కడ చూసినా అమ్మాయిలు చాలా ముందంజలో చదువుల్లో ఉండడం వాళ్ళందరూ కూడా సామాన్య కుటుంబాల నుంచి కూడా వచ్చి స్థాయికి రావడం చాలా గర్వకారణం అని చెప్పి తెలియజేసుకుంటూ ఇది మా శ్రీవిభిలాషి అత్యంత ఆప్తుడు అయినటువంటి పులి చక్రపాణి ఆయన సతీమణి రజని యొక్క అక్క కుమార్తె ఈ కీర్తి కాబట్టి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఈ అమ్మాయి స్థాయికి రావడానికి ఇంత ఉత్తీర్ణంతో ఒక మంచి మార్పులు సంపాదించడానికి వాళ్ళ కృషి కూడా ఎంతో ఉందని వాళ్ళని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ అమ్మాయికి భగవంతుడు యొక్క ఆశీర్వాదాలు ఎల్లవేళ ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అమ్మాయిని స్ఫూర్తిగా తీసుకోవాలని తెలియజేసుకుంటూ కావలి పట్టణంలో శ్రీ వశిష్ఠ ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్కుల సాధనలో ఒక ప్రపంచనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మీ నిషిత ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్వని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంఈసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసీలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో,
జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్ర రెడ్డి ఎంఏసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఎస్సీలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుచున్నవి. మీ శ్రీ వశిష్ఠ జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్ర రెడ్డి.